హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ క్లాస్లో 34 హయ్యర్ చెస్ట్, హై చెస్ట్, మిడిల్ చెస్ట్ 36, వేస్ట్ వచ్చేసి 30. ఈ సైజుకి క్రాస్ కటింగ్ బ్లౌజు లేదా స్ట్రైట్ కటింగ్ బ్లౌజు ఎలా కటింగ్ చేయాలి అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందు మా ఈ ఛానల్ చూడడం మీరు మొదటిసారి అయినా లేదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇది కంప్లీట్గా ఉచితం అండి, కంప్లీట్గా ఇది ఫ్రీ. దీనికైతే మీకు ఏం ఛార్జెస్ ఏం పడవు. కాకపోతే దీనివల్ల మాకు కొంత బూస్టింగ్ అనేది వస్తుంది. సో మా వీడియోస్ లైక్ అవుతున్నాయి, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు అంటే మాకు కొంత సపోర్ట్గా ఉంటుంది. ఇది కంప్లీట్గా మీకు ఫ్రీ, దీనికైతే ఏటువంటి ఛార్జెస్ ఉండవు. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల నేను కొత్త వీడియో ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు, జస్ట్ నోటిఫికేషన్ వస్తుంది, పక్కకు తోసేసేయండి. దానివల్ల వచ్చిన ఇబ్బంది అయితే లేదు. ఓకేనా? రైట్, మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. ఈ బ్లౌజ్ విషయంకి వస్తే మెజర్మెంట్స్ అనేవి చెప్తాను, నోట్ చేసుకోండి. మెజర్మెంట్స్ వచ్చేసి లెంగ్త్ వచ్చేసి 13½, 13½, షోల్డర్ వచ్చేసి 14, 14, హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 8 inches, 8 inches, అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 inches, 10 inches, అండ్ ఆర్మ్ రౌండ్ అవ్వచ్చు లేదా చంక రౌండ్ అవ్వచ్చు, 16 inches, 16 inches. హై చెస్ట్ వచ్చేసి 34, మిడిల్ చెస్ట్ వచ్చేసరికి 36, అండ్ వేస్ట్ వచ్చేసరికి 30. ఫ్రంట్ నెక్ 7½, బ్యాక్ నెక్ 9 inches. అయితే ఇక్కడ మెజర్మెంట్స్ తీసేటప్పుడు చెస్ట్ గురించి రెండు చెస్టులు చెప్తున్నాం. ఒకటి హయ్యర్ చెస్ట్, రెండవది మిడిల్ చెస్ట్. అసలు ఈ హయ్యర్ చెస్ట్ ఏంటి, మిడిల్ చెస్ట్ ఏంటి, ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దాని తర్వాత వివరణతో కలిపి. ఒకవేళ తెలియకపోతే దాని గురించి తెలుసుకోవడానికైనా సరే కామెంట్ చేయండి. సో ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదు అనేది మీకు ఇక్కడ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా కూడా కేవలం పర్టిక్యులర్గా ఈ మెజర్మెంట్స్ గురించి. యూట్యూబ్లోని మనం మాట్లాడుకునే ఏ సబ్జెక్ట్ అయినా సరే అక్కడ ఉండే మెజర్మెంట్స్ని, అక్కడ ఉండే ఫార్ములాని ఆ చెస్ట్కి సంబంధించి మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటాం. కంప్లీట్గా సబ్జెక్ట్ అంతా, విషయం అంతా తెలియాలి అంటే వీడియో తలక నిడివి ఎక్కువ అవుతుంది. ప్లస్ దానికి సంబంధించిన ఫార్ములాస్ చాలా ఉంటాయి, బోత్ ఫార్ములాస్ ఉంటాయి. ఎందుకంటే డిపెండ్ ఆఫ్ ద నెక్ని బట్టి డిపెండ్ అవుతుంది, షోల్డర్ బట్టి డిపెండ్ అవుతుంది, హయ్యర్ చెస్ట్ని బట్టి డిపెండ్ అవుతుంది, మిడిల్ చెస్ట్ బట్టి డిపెండ్ అవుతుంది. ప్రతి పార్ట్కి, ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. సో అన్ని ఫార్ములాలు ఒక దారి దగ్గర చెప్పడం అవ్వదు. ఎందుకు అంటే పర్టికులర్గా మనం ఈ మెజర్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ మెజర్మెంట్ అనేది యూనివర్సల్ మా ఫార్ములాలో ఉందా లేదా అండ్ కస్టమైజ్డ్ ఫార్ములాలో ఉందా? సో కస్టమైజ్డ్ ఫార్ములా అంటే ఏంటి, యూనివర్సల్ ఫార్ములా అంటే, ముందు ఈ రెండింటిని తెలుసుకోవాలి. యూనివర్సల్ మెజర్మెంట్లో మనకి మెజర్మెంట్స్ అనేవి ఎలా వస్తాయి, అలాగే కస్టమైజ్డ్ మెజర్మెంట్స్ అంటే ఏమిటి, ఈ రెండింటికి గల తేడా ఏంటి, ఇదంతా ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. చిన్న విషయంలోనే 5 నిమిషాల్లోనే 10 నిమిషాల్లోనే చెప్పేసే విషయం అయితే కాదు. సో దీని గురించి పూర్తిగా మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక, తెలుసుకోవాలి, కాస్త శ్రద్ధ, కాస్త ఓపిక, కాస్త సమయం మీకు ఉన్నాయి అనుకుంటే కనుక మా ఛానల్ ద్వారా మేము నిర్వహించే ఆన్లైన్ క్లాసెస్లో మీరు చేరవచ్చు. అక్కడ మీకు కంప్లీట్గా షోల్డర్ మారితే ఏం చేసుకోవాలి, చంక మారితే ఏం చేయాలి, లూజులు మారితే ఏం చేయాలి, నెక్ డౌన్లు పెరిగినా తగ్గిన ఒకే మెజర్మెంట్కి రకరకాల మెజర్మెంట్స్ మారుతూ ఉంటే వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ప్రతిదీ కూడా మీకు అడ్వాన్స్డ్ లెవెల్లో అక్కడ క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి. ఆ డీటెయిల్స్ని బట్టి మీరు నాకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ మెసేజ్ చేయవచ్చు. మీరు నిజంగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా, ఒక ప్రొఫెషనల్ మాస్టర్గా మీరు మారాలనుకుంటున్నారు, ఎక్కడ తప్పులు లేకుండా ఏ బాడీని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఏ బాడీకి ఏ రకమైన మెజర్మెంట్స్ వస్తే దాన్ని ఏ విధంగా మనం ఆ మోడల్కి మనం సరిపెట్టాలి అనేది ఒక పద్ధతిలో ఫార్ములా పరంగా తెలుసుకోవాలంటే, అంచనా లెక్కలు కాకుండా, గుడ్డి లెక్కలు అంచనా లెక్కలు కాకుండా ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో ఫార్ములా రూపంలో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా ఛానల్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రతీ నెల
ఐదవ తారీఖున ప్రారంభమవుతుంటుంది కొత్త బ్యాచ్. ఆ బ్యాచ్లోనే మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు స్క్రీన్పై కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మెసేజ్ మాత్రం చేయండి. మీకు వెంటనే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. గ్యారంటీగా చెప్తున్నామండి, మీకు ఇక్కడ అంచనా లెక్కలు అంటూ ఉండవు. ఒక ప్రొఫెషనల్ మాస్టర్ ఎలా అయితే బొటిక్స్లోని ఒక ప్రొఫెషనల్ మాస్టర్స్ ఏ విధంగా అయితే ఫార్ములాని లెక్కలు కడుతూ ఇస్తారో, ఆ లెక్కల ద్వారా ఆల్రౌండ్ ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ వచ్చినా, ఏ టైప్ ఆఫ్ డ్రెస్ వచ్చినా, ఏ టైప్ ఆఫ్ బాడీ వచ్చినా మీకు హ్యాండిల్ చేయగలిగే విధంగా మేము ఇక్కడ మిమ్మల్ని తయారు చేయడం జరుగుతుంది. సో నిజంగా మీరు ఆ ప్రొఫెషనల్ పద్ధతిలో నేర్చుకోవాలి అనుకుంటే కనుక మా ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా మాకు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది కేవలం ఈ 34, 36, 30 ఈ మెజర్మెంట్స్ అండ్ ఫ్రంట్ నెక్ 7.5, బ్యాక్ నెక్ 9 inches ఈ సబ్జెక్టు, ఈ మెజర్మెంట్స్ గురించే. కాస్త ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకైతే ఈ మెజర్మెంట్స్ని బట్టి ఒకవేళ మీ మెజర్మెంట్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే వాటిని ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసు. ఒకవేళ దీన్నే డిపెండ్ చేసుకొని అన్నిటికి ఇదే ఫార్ములాని ఇదే మెజర్మెంట్ వేస్తానంటే కొంతమందికి కుదరదు, కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి కుదరదు. ఎందుకంటే వాళ్ళకి షోల్డర్లో డిఫరెన్స్ ఉండొచ్చు, ఆర్మ్ రౌండ్లో డిఫరెన్స్ ఉండొచ్చు, అండ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వీటిలో డిఫరెన్స్ ఉండొచ్చు. అలాగే 34 నడుము చెస్ట్ ఉందంటే నడుము 30 inches ఉంది, నడుములో తేడా ఉండొచ్చు, మిడిల్ చెస్ట్లో తేడా ఉండొచ్చు. ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిలన్నిటినీ మనం తెలుసుకోవాలంటే పూర్తిగా మనకి విషయం తెలుసు ఉండాలి. ఆ విషయం నేర్చుకోవాలనుకుంటే రండి, నేను నేర్పడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఈ ఒక్క వీడియోలోని దీనికి సంబంధించి 34, 36, 30 దీనికి సంబంధించి మనం ఇక్కడ విషయం అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం రండి. సో ఇక్కడ మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటి, కింద మనకి మార్జిన్ కావాలి. ఆ మార్జిన్ కోసం ఒక 1/2 inch లెంగ్త్ తీసుకోండి. హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకున్న తర్వాత మనకి లెంగ్త్ అనేది, పొడుగు అనేది 13.5, దానికి ఒక 1/2 inch కలిపి 14 inches మనం మార్క్ చేసుకుందాం. సో 14 అండ్ సేమ్ టైమ్ ఇక్కడ మనకి 16 inches చంకర ఉండి వచ్చింది. సో 16 inches చంకర ఉండు అంటే దానికి 6 inches వరకు వెళ్ళచ్చు, ఎందుకంటే అది 36 కేటగిరీలో ఉంది. కానీ ఇక్కడ షోల్డర్ తక్కువ ఉండే కారణం చేత 5.5 నేను వేస్తున్నాను. 5.5 అంటే మనకి 34 ఆరవ భాగం. సో 5.5 వేస్తున్నాను. ఒకవేళ మనకి సరిపోకపోతే దీన్ని కిందకి దించుకుందాం. ఇక షోల్డర్ విషయంకి వచ్చేసరికి 5 inches షోల్డర్ అనేది దీనికి సరిపోతుంది. పర్టికులర్గా ఈ షోల్డర్కి 14 inches షోల్డర్ మనకి మెజర్మెంట్ వచ్చింది. ఆ షోల్డర్కి మనకి 5 inches పెట్టుకుంటే సరిపోతుంది డీప్ నెక్ కోసం. దీంట్లో సగం నెక్, 2.5 నెక్ అనేది మార్క్ చేసుకున్నాం. సో ఇక్కడ పైన నేను 5 inches పెట్టాను కాబట్టి దానికి ఒక 1/2 inch కలిపి 5.5 ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను. అలాగే మనకి బ్యాక్ లూజ్ వచ్చేసి 34 అంటే హయ్యర్ చెస్ట్. బ్యాక్ లూజ్ అనేది హయ్యర్ చెస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో హయ్యర్ చెస్ట్ అనేది మనకి 34 ఇచ్చారు. దాంట్లో 4వ భాగం వచ్చేసి 8.5, దానికి ఒక 1/2 inch కలుపుకుంటే 9 inches బ్యాక్ లూజ్. ఇక నెక్ డౌన్ వచ్చేసి మనకి 9 inches ఇచ్చారు బ్యాక్ నెక్ డౌన్. సో 9 inches నేను మార్క్ చేస్తున్నాను. అండ్ 9 inches మార్క్ చేసిన తర్వాత ఈ రెండింటిని మనం మార్క్ చేద్దాం కొద్దిగా. సో పైన నేను 2.5 పెట్టుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి 1/2 తక్కువ, 3.25 inches కాస్త పెద్ద చేస్తున్నాను. సో ఇలాగ పైన తక్కువ కొంచెం కిందని ఎక్కువగా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో దీన్ని షేప్ చేసుకున్నాను అండ్ దీన్ని కూడా షేప్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు నెక్ రౌండ్ కావాలి, నెక్ రౌండ్ చేసుకుంటాను. అండ్ చంక రౌండ్ కావాలి, చంక రౌండ్ చేసుకుంటాను. సో మీకు చిన్న రౌండ్ కావాలంటే చిన్న రౌండ్ చేసుకోవచ్చు, పెద్ద రౌండ్ కావాలంటే పెద్ద రౌండ్ చేసుకోవచ్చు. స్కేల్ మీరు అటు ఇటు తిప్పడంలోనే ఉంటుంది. అండ్ సేమ్ టైం మనకి ఈ కార్నర్లో చిన్న సైజే కాబట్టి 1 inch పెట్టుకుంటే సరిపోతుంది. 1 inch ఇక్కడ మార్క్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఈ 3 మార్కుల్ని లెవెల్ చేసేస్తున్నాను. సో 3 మార్కులు అయిపోయి ఇప్పుడు నాకు చంక రౌండ్ అనేది 8 inches ఉండాలి. సో 8 inches ఇది వచ్చిందో లేదో నేను చెక్ చేసుకుంటాను.
సో ఎగ్జాక్ట్గా 8 ఒక పాయింట్ వచ్చింది, కరెక్ట్గా నాకు సరిపోయింది. ఇక్కడితో దీనికి పైన చేసుకోవాల్సిన అడ్జస్ట్మెంట్స్ అంతా అయిపోయాయి. ఇప్పుడు నడుము వచ్చేసి 30 ఇంచీలు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, బ్యాక్ ఎక్కువ ఫ్రంట్ తక్కువ, ఐ మీన్ బ్యాక్ తాలూకు బ్యాక్ పెద్దగా ఉంటుంది, ఫ్రంట్కు మధ్యలో గ్యాప్ వచ్చేటట్లు, ఫ్రంట్లు చిన్నగా వచ్చేటట్లు చేసుకోవాలి అంటే ఇక్కడ సెట్టింగ్స్ ఏమీ ఉండవు, కేవలం నడుము అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి నడుము అనేది 30 ఇంచీలు ఇచ్చారు, దాంట్లో 4వ భాగం తీసుకుంటే 7.5. సో 7.5 ఫ్రంట్, 7.5 బ్యాక్, 7.5 పెట్టుకుంటే మనకి సమానంగా వస్తుంది. అలా కాకుండా బ్యాక్ ఎక్కువ పెట్టుకుని ఫ్రంట్ తక్కువ పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా గ్యాప్ అనేది కనిపిస్తుంది. దీనికి నేను చెయ్యాలంటే ఏం చేస్తున్నాను, పైన ఇక్కడ 9 ఇంచీలు పెట్టాను, అదే 9 ఇంచీలు ఇక్కడ పెట్టేస్తున్నాను. అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చినట్టు, బ్యాక్ 8 ఇంచీలు వచ్చినట్లు. అప్పుడు ఫ్రంట్ ఎంత పెట్టుకోవాలి, 7 ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది. సో 1 ఇంచ్ 1.5 ఇంచ్ గ్యాప్ అనేది మీకు క్లియర్గా అలా కనిపిస్తుంది. సో ఈ 9 ఇంచీలు వస్తాగో 4.5, 4.5 మార్క్ చేసుకున్నాను. సో దీన్ని మార్క్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన మార్జిన్ 1.5 ఇంచీ పెట్టుకుంటున్నాను. సో 1.5 ఇంచీ మార్జిన్ నాకు సరిపోతుంది. సో 1.5 ఇంచీ మార్జిన్ తీసుకున్నాను. అలాగే ఈ డాట్ ఎంత లెంగ్త్ పెట్టాలి, దానికి పెద్ద ఇబ్బందులు ఏం లేవండి. యాజ్ ఇట్ ఈస్గా మీకు ఈ బ్లౌజ్ లెంగ్త్ పెరిగే కొద్దీ డాట్ పెరుగుతూ ఉంటుంది. లేదు లెక్క ప్రకారం వెళ్ళాలి అనుకుంటే కనుక చెస్ట్లో 4వ భాగానికి 2 ఇంచీలు కలిపేసుకోండి, లేదు 1.5 ఇంచీ కలిపేసుకోండి. దానివల్ల వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో బ్లౌజ్ లెంగ్త్ పెరిగితే ఈ డాట్ లెంగ్త్ అనేది పెరుగుతుంది. లేదు అనుకుంటే నేను చెప్పినట్లు ఇలాగా 4వ భాగానికి 2 ఇంచీల వరకు కలిపేసుకోవచ్చు. సో ఇక్కడతో మనకి బ్యాక్ మార్కింగ్ అయిపోయింది. దీన్ని కటింగ్ చేసుకుందాం. సో బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇది మనకి మార్జిన్ అని తెలియడానికి ఇక్కడ ఒక కచ్చికాయ పెట్టుకుందాం. సో దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ తీసుకున్న తర్వాత అప్పుడు ఫ్రంట్లోకి వెళ్దాం. సో కింద నాకు కావలసిన 1/2 ఇంచీ మార్జిన్ తీసుకున్నాను. హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 8 ఇంచెస్, దానికి 1/2 ఇంచీ కలిపి నేను మార్క్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ డౌన్ వచ్చేసి చెస్ట్లో 10వ భాగం, అంటే 3.4 కానీ 3.5 వరకు మనం వెళ్ళవచ్చు, 3.5 తీసుకుంటున్నాం. సో ఈ 10వ భాగం ఏంటి, 12వ భాగం ఏంటి, వీటన్నిటికీ అసలు ప్రూఫ్ ఎక్కడుంది అని మీకు తెలియాలి అనుకుంటే కనుక, నమ్మకం కుదరాలి అనుకుంటే కనుక, వీటి మీద నేను చేసిన ఒక డెమో వీడియో ఉంది. దాని తర్వాత లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన ఐ అనే సింబల్ దగ్గర కూడా ఇస్తాను. అక్కడ నుంచి మీరు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే నాకు చంక రౌండ్ వచ్చేసి 16 ఇంచీలు ఇచ్చారు. సో 8 ఇంచీలకి నేను క్రాస్గా మార్క్ చేసుకున్నాను. అండ్ సేమ్ టైము హ్యాండ్ లూజ్ 10 ఇంచీలు, దానికి సగం 5 ఇంచీలు. సో హ్యాండ్ లూజ్ వచ్చేసి, ఐ మీన్ మార్జిన్ వచ్చేసి 1.5, ఇక్కడ కూడా 1.5, దాన్ని కూడా మార్క్ చేసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ తాలూక షేప్ ఎలా తీసుకోవాలి అనుకునే దానికి కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళ కోసం ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను, ఒకవేళ చూడకపోతే చూడండి, మళ్ళీ ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదైతే ఎండ్ ఆఫ్ ద లైన్ ఉందో ఎండ్ ఆఫ్ ద లైన్ తెలిసి 1 ఇంచ్ లోపలికి రండి, అలాగే పైన టాప్ లైన్లో కూడా 1 ఇంచ్ లోపలికి రండి. ఏదైతే చంక రౌండ్ టోటల్ ఉందో దాంట్లో సగానికి మార్క్ చేయండి, 8 ఇంచీలు, దాంట్లో నేను 4 ఇంచీలకి మార్క్ చేశాను. అండ్ సేమ్ టైం ఇక్కడ 1/2 ఇంచీ మార్క్ చేసుకోండి. సో 1 ఇంచీ అనేది బ్యాక్ కోసం, 1/2 ఇంచీ అనేది ఫ్రంట్ కోసం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ చిన్న కర్వ్ స్కేల్ తెచ్చుకోండి. ఏదైతే ఈ 1 ఇంచీ ఇక్కడ పెట్టారో ఈ చివర స్కేల్ తాలూకా చివర తీసుకొచ్చి దాని దగ్గర పెట్టండి. అలాగే ఈ రౌండ్ ఎక్కడైతే ప్రారంభం అవుతుందో దాన్ని ఈ 1 ఇంచ్ దగ్గర పెట్టండి. దీన్ని మార్క్ చేసుకున్నారు, అక్కడ వరకు మార్క్ చేసుకున్నారు. ఇక్కడ మీరు ఏదైతే 1 ఇంచ్ దగ్గర పెట్టుకున్నారో ఆ 1 ఇంచ్ దగ్గర 1/4 లేదా 1/4 కన్నా ఒక గీత పైకి అలా మార్క్ చేయండి. ఇప్పుడు స్కేలు తిరగేసి దాన్ని ఈ 3 కలుపుతూ ఒక లైన్ చేయండి. సో బ్యాక్ షేప్ అనేది వచ్చేసింది.
ఇప్పుడు ఫ్రంట్ షేప్ కావాలి. సో ఫ్రంట్ షేప్ కావాలి, ఎక్కడైతే హాఫ్ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నారో అక్కడ ఖచ్చితంగా ఒక 1/2 ఇంచి తీసేయండి. చిన్న సైజ్ అయితే 1/2 ఇంచి తీసుకోవచ్చు, పెద్ద సైజ్ అయితే 3/4 వరకు కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు ఎక్కడైతే మీరు 1 ఇంచి వేసుకున్నారో ఆ 1 ఇంచి మార్క్ దగ్గర నుంచి ఇక్కడ మీరు వేసుకున్న 1/2 ఇంచి మార్క్ వరకు ఈ రెండింటిని కలుపుతూ మార్క్ చేయండి. సో చంక షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ స్కేల్ తిరగేసి ఏదైతే 1/2 ఇంచి మార్క్ ఉందో అక్కడ నుంచి మీరు పెట్టుకున్న ఈ 1/2 ఇంచి మార్క్ వరకు ఈ రెండింటిని కలుపుతూ మార్క్ చేయండి. సో ఫ్రంట్ షేప్ అండ్ బ్యాక్ షేపు ఎక్కడ చిన్న ముడత లేకుండా చక్కగా వచ్చి కూర్చుంటుంది. ఇది హ్యాండ్ తాలూకు ఈజీ మెథడ్, అన్నిట్లోని అందరూ చెప్పేదాన్ని ఈజీ మెథడ్ ఇది. సో దీని ప్రకారం చేసుకోండి, చాలా ఈజీగా హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మార్జిన్ ఉంది అని తెలియడానికి ఒక కచ్చికాయ పెట్టండి, సెంటర్లో కచ్చికాయ పెట్టుకోండి. అండ్ ఫ్రంట్ కోసం మీరు ఏదైతే మార్క్ వేసుకున్నారో ఆ మార్క్ మీద తీసేయండి. చూడండి, ఎక్కడ చిన్న వంక కూడా లేకుండా హ్యాండ్ షేప్ అనేది ఎంత చక్కగా వచ్చి కూర్చుందో. సో ఈ విధంగా మనం హ్యాండ్ షేప్ అనేది తీసుకోవచ్చు. హ్యాండ్స్ రెడీ అయిపోయి ఫ్రంట్ కట్ చేద్దాం. సో ఇప్పటి వరకు మీకు అంతా కూడా బ్యాక్ తీసుకొచ్చి ఫ్రంట్ మీద పరిచేసి మార్కింగ్ చేసే విధానాన్నే చెప్పాను. ఇక్కడ అలా కాకుండా డైరెక్ట్గా మనం ఫ్రంట్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం. సో దానికి మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే, మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఫ్రంట్ ఓపెన్ కోసం మార్జిన్ వదులుకోండి. అండ్ ఇక్కడ నాకు రఫ్గా, ఇదేం ఫైనల్ మార్కింగ్ ఏం కాదు, రఫ్గా ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇది ఎడ్జ్ అని తెలియడానికి. అక్కడ నుంచి ఫస్ట్ నేను డాట్ మార్క్ చేస్తున్నాను. సో డాట్ మార్క్ వచ్చేసి పావుదక్కు 3 చేసుకుంటున్నాను నేను. సో ఈ పావుదక్కు 3 ఏంటి, ఇవన్నీ ఎలా రావాలి అంటే పూర్తిగా సబ్జెక్ట్ మీకు తెలిసి ఉండాలి. సో ఆ సబ్జెక్ట్ తెలియాలంటే క్లాసుల్లో చేరండి, మినహా ఇంకా వేరే మార్గం అంటూ ఉండదు. సో 4వ భాగానికి 1 ఇంచి 1.5 ఇంచి యాడ్ చేసుకొని అపెక్స్ పాయింట్ తీసుకున్నాను. అండ్ సేమ్ టైమ్ బ్యాక్కి మనం చంకడం ఎంత వేసామో ఫ్రంట్ కూడా అంతే వేసుకుంటున్నాం, 5.5. సో వీటికి లైన్ చేసుకోండి. సో నెక్ మార్క్ చేసుకోండి. నెక్ డౌన్ వచ్చేసి మనకి ఫ్రంట్ 7.5 అన్నారు. సో 7.5కి మార్క్ చేసుకుందాం. సో పైన ఎంతైతే నెక్ పెట్టామో దానికి ఒక 1/2 ఇంచి మనం కలిపి కిందన వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏ లేదు రౌండ్ కోసం. సో దీన్ని రౌండ్ చేసుకుందాం. కాస్త రౌండ్ విస్తీర్ణం కొంచెం ఫ్రంట్ అందంగా కనబడడానికి మాత్రమే, దానివల్ల పెద్దగా యూజ్ అయితే ఉండదు. అలాగే బ్యాక్ షోల్డర్ ఎంత ఉందో చూసుకొని ఒకవేళ మెజర్మెంట్ మనం మర్చిపోతాము అనుకుంటే దాన్ని కాపీ చేసేసేయండి. ఇక్కడ నేను షేప్ చేయడానికి బ్యాక్తో కాకుండా నేను డైరెక్ట్గా మార్క్ చేసుకుంటున్నాను. ఈ చిలా చిన్న కరువు పెట్టేసి దాన్ని మార్క్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఈ కార్నర్. కార్నర్లో బ్యాక్లో నేను 1 ఇంచి ఇచ్చాను, ఇక్కడ కూడా 1 ఇంచి ఇస్తున్నాను. దాన్ని ఇక్కడగా షేప్ చేయండి. అండ్ సేమ్ టైం మనకి ఫ్రంట్ లూజ్ వచ్చేసి 34, దాంట్లో 4వ భాగం వచ్చేసి 8.5, దీనికి 1 ఇంచి కలిపితే 9.5. ఈ 1 ఇంచి ఎందుకు కలపాలో ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను నేను, ఒకవేళ తెలియకపోతే గత వీడియోస్ ఒకసారి చూడండి. సో ఇక్కడ వరకు పైన సెట్టింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు అపెక్స్ పాయింట్ దగ్గరకు వద్దాం. అపెక్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈ పైనుంచి డౌన్ ఎంతలో ఉండాలో మనం మెజర్ చేసుకున్నాము, అలాగే ఇది ఎంత దూరంలో ఉండాలి. దీనికి 10వ భాగం వచ్చేసి 3.5,
సో దానికి మిడిల్ చెస్ట్ అనేది ఉంది కాబట్టి మిడిల్ చెస్ట్ మీద ప్రకారం కూడా వెళ్ళచ్చు. లేదు అనుకుంటే ఈ మూడు పావ మీదే వెళ్ళచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో పైన ఎంత పెట్టానో నేను ఈ పదవ భాగాన్ని అంతే పెడుతున్నాను. ఇక్కడ డాట్ లూజ్ వచ్చేసి ఇంచింపావు ఇంచింపావు, యావరేజ్గా ఎవరికైనా ఇంచింపావు ఇంచింపావు అనేది సరిపోతుంది. సో డాట్ లూజ్ వచ్చేసి 2.5. సో మార్క్ చేసుకున్నాను. అలాగే మనకి ఈ సైడు మనకి ఎంత ఉండాలి, రఫ్గా 1.5 ఇంచ్ తీసేయండి దేనికైనా సరే. ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను, దీన్ని షేప్ చేశాను. అలాగే ఈ సైడ్ వచ్చేసరికి ఒక 3/4 వరకు తీయండి, ఎక్కువ అవసరం లేదు. సో ఒక 3/4 తీసుకోండి. సో ఇప్పుడు 3/4 అనేది ఎంతవరకు వచ్చింది అనేది ఒక ఐడియా ఉంది. బట్ ఈ వేస్ట్ను బట్టి, ఇప్పుడు వేస్ట్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, నడుము ఎలా క్యాలిక్యులేట్ చేయంటే బ్యాక్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ని మైనస్ చేసేయాలి. అంటే బ్యాక్ 8 ఇంచెస్ వచ్చేటట్లు పెట్టుకున్నాము, ఇప్పుడు ఫ్రంట్ మనకు 7 ఇంచెస్ వచ్చేటట్లు పెట్టుకోవచ్చు, లేదా 6.5 కూడా పెట్టుకోవచ్చు. డిపెండ్ ఆఫ్ ద యువర్ చెస్ట్ని బట్టి, చెస్ట్ కన్నా కిందన ఎక్కువ తేడా ఉంటే సో నడుము కూడా ఎక్కువ తేడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి దీనికి పెద్దగా తేడా ఏం లేదు, 4 ఇంచులు డిఫరెన్స్ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ మీకు టోటల్లో వస్తుంది. సో ఇప్పుడు నాకు టోటల్ 7 ఇంచులు కావాలి. ఇక్కడ నాకు ఎంత వచ్చింది, 3/2 వచ్చింది. సో ఈ 3/2 వదిలేసి 7 ఇంచులు నేను ఇట్లా పెట్టాను. ఆ 3/2 ఎక్కడి వరకు వస్తుంది అక్కడ వరకు ఒక మార్క్ చేసుకున్నాను. సో దీనికి కూడా నాకు 1.5 ఇంచ్ మార్జిన్ కావాలి. సో దీన్ని మార్క్ చేయండి. సో దీన్ని మార్క్ చేసుకోండి. సో ఇక్కడ వరకు మనకి బేసిక్గా ఫ్రంట్ తాలూక స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ డాట్ కావాలి. సో ఈ డాట్ని మార్క్ చేసుకుందాం. అలాగే చంకలో ఒక డాట్ కావాలి, చంకలో ఉన్న డాట్ని కూడా. సో డాట్ మార్క్ చేసుకుందాం. సో ఈ డాట్లు ఎంత దూరంలో ఉండాలి ఏంటి అనేది మీకు గత క్లాసులో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇవి ఎంత దగ్గరగా వస్తే అంత షార్ప్గా వస్తుంది, ఎంత దూరంగా వెళ్తే అంత బోల్డ్గా వస్తుంది. మినిమం అనేది 1.5 ఇంచ్ వరకు మెయింటైన్ చేయండి. సో అలాగే ఇక్కడ నెక్ దగ్గర నాకు లూజ్ రాకుండా ఇక్కడ 1/2 ఇంచ్ వరకు నేను తీసేస్తున్నా, చిన్న సైజు కాబట్టి. సో దీన్ని తీసేసాను. సో ఇక్కడతో నాకు బ్లౌజు ఫ్రంట్ కటింగ్ అనేది అయిపోయింది. సో దీనికి షేప్ బెల్ట్ మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత షేప్ బెల్ట్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రంట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ ఎంత వస్తుంది అనేది బ్యాక్ ఫ్రంట్ సమానంగా పరిచేసుకొని ఇప్పుడు దీని మీద చూసుకుందాం. సో నిన్నటి క్లాస్లో కూడా మీకు చెప్పడం జరిగింది, దీనికి డిస్టెన్స్ ఎంత వస్తే దాని ప్రకారం మనం మాట్లాడుకోవచ్చు అని. సో దీనికి డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1.5 ఇంచ్ వచ్చింది. సో 1.5 ఇంచ్ వచ్చింది అంటే యూనివర్సల్ సైజ్ అనేది మనం ఈజీగా వేసేసుకోవచ్చు. సో యూనివర్సల్ సైజ్ అంటే ఏంటో తెలియాలి అనుకుంటే కనుక మన పాత క్లాసులను చూడండి, చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దాని గురించి ఇక్కడ నేను ఇక్కడ సరిపోవచ్చు, దీంట్లో సరిపోవచ్చు, ఒకసారి చూద్దాం. ఓకే, దీంట్లో సరిపోతుంది. ఫస్ట్ కింద నేను మార్క్ చేసుకుంటున్నాను. కింద నాకు మార్జిన్ కోసం ఒక లైన్ కావాలి. సో లైన్ తీసుకున్నాను. అండ్ సేమ్ టైము ఇక్కడ చిన్న షేప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు యూనివర్సల్లో 3.5. సో 3.5 తీసుకున్నాను. అండ్ సేమ్ టైము ఇక్కడ 3 ఇంచీలు డాట్ వచ్చే ప్లేసు దీనికి 2.5 తీస్తున్నాను. అండ్ సేమ్ టైము నడుము తాలూక కొలత వచ్చేసి 7 ఇంచీలు, దానికి మార్జిను ఈ 7 ఇంచీల దగ్గర కూడా 3.5 తీస్తున్నాను. సో షేప్ బెల్ట్ అనేది చక్కగా రౌండింగ్ అనేది అందంగా కూర్చోబెట్టడానికి నేను ఫ్రంట్కి 3.5 తీసుకున్నాను. అండ్ లాస్ట్లో కూడా 3.5 తీసుకున్నాను. సో ఇవి ఎలా వస్తున్నాయి, ఏమిటి ఇవన్నీ తెలియాలి అంటే, పూర్తిగా చెప్పాను కదండి,
పూర్తిగా విషయం మీకు తెలిసి ఉండాలి. సో ఆ విషయం పూర్తిగా నేర్చుకోవాలనే శ్రద్ధ ఉంటే గనక మా క్లాసుల్లో జాయిన్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ తోటి మీ పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. సో ఇది షేప్ బెల్ట్ తీసుకునే విధానం. సో ఈ చెప్పే విధానం అంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైనా అర్థం కాలేదు అనేది, ఇక్కడ ఏం అర్థం కాలేదు అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. అలాగే మా క్లాసులు కానీ మీకు ఉపయోగపడ్డాయి లేదా ఉపయోగపడతాయి అని మీరు భావిస్తే గనక మీ ఫ్రెండ్ సర్కిల్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ క్లాసుల్ని, మా ఛానల్ని షేర్ చేయండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి. మా ఛానల్ చూడ మొదటిసారి అయితే కనుక మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొత్త వీడియోస్ చేయటానికి, అలాగే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావడానికి ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది కంప్లీట్లీ ఫ్రీ అండి, దానికైతే మీకు ఏ పైసలు అయితే ఖర్చు అవ్వవు. సో దీనికి రెండు మార్జిన్స్ కలిపేటట్లు ఇక్కడ నేను ఒక 3/4 పెడుతున్నాను. ఇప్పుడు ఈ సైడ్ లెంగ్త్ని చెక్ చేసుకుందాం. సైడ్ లెంగ్త్ చెక్ చేసుకుంటే మీకు దాదాపుగా ఒక 1/2 ఇంచో 1/3 ఇంచో ఇక్కడ కట్ అవుతుంది. సో ఆ కట్ అయింది, ఎందుకు కట్ అవుతుంది అనేది కూడా నిన్నటి క్లాస్లో మీకు తెలియజేయడం జరిగింది. ఒకవేళ తెలియకపోతే గనక నా పాత క్లాసెస్ని, పాత వీడియోస్ని ఒకసారి మళ్ళీ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దట్స్ ఆల్ టుడే. సో ఈ వీడియోలో ఈ క్లాసుకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మీరు మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసిన ఏ కొత్త వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.